అలంకరించిన పదం జానపదం. జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉంటారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే మా వేదికే మాపల్లె పాట కార్యక్రమం. ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో జానపదమే కాదు సంగీతంతో అలరించేటువంటి కళాకారులను కూడా మాపల్లె పాట కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నాం. మరి సంగీతం ద్వారా ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తూ ఉషా మ్యూజికల్ అండ్ కల్చరల్ అకాడమీ నిర్వాహకురాలు మరి మల్లాది ఉషారాణి గారు ఈ రోజు మాపల్లె పాట కార్యక్రమంలో మనతో ఉన్నారు. మరి వారి ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నటువంటి వారు మన జీవన ప్రస్థానాన్ని ఎలా మొదలు పెట్టారు, సంగీత కళాకారులుగా ఎలా ఎదిగారు అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఉషారాణి గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. ఎలా నడుస్తుంది మీ మ్యూజిక్ అకాడమీ? బాగా నడుస్తుందండి. ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇప్పటి వరకు మీ దగ్గర? స్టూడెంట్స్ అంటే ఒక 15 మెంబర్స్ దాకా ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి. ఏమేం నేర్పిస్తూ ఉంటారు సంగీతం అంటే? బేసిక్స్ అన్ని చెప్తాండి, కర్ణాటక సంగీతం చెప్తాను, తర్వాత అన్నమాచార కీర్తనలు, అన్ని సిచ్యువేషన్ సాంగ్స్, భజన పాటలు, మంగళహారతి పాటలు, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి నేర్పిస్తాం. ఓకే, అంటే సంగీతంలో ఉన్నటువంటి సరిగమల కారణం అక్కడి నుంచి మొదలుపెట్టి కర్ణాటక సంగీతం మొత్తం నేర్పిస్తారు? నేర్పిస్తామండి. ఓన్లీ సంగీతమే నేర్పిస్తారా లేకపోతే డాన్స్ కూడా ఏమైనా నేర్పించేది ఉందా మీ ఇన్స్టిట్యూట్ లో? అంటే మాకు భజన మండలి తరఫున కొంత కోలాటం అవి కూడా చేపిస్తూ ఉంటాము, పెద్దవాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. చేసామండి, తిరుపతిలో, బ్రహ్మోత్సవాల్లో, శ్రీశైలంలో, హరిద్వార్ వెళ్ళాము, ఉడిపి వెళ్ళాము, రిషికేష్ వెళ్ళాము, లోకల్ గా కూడా చాలా టెంపుల్స్ లో చేసాము. ఓకే, అంటే మీరు నేర్పించినటువంటి మీ స్టూడెంట్స్ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఇచ్చారా? ఇచ్చామండి, చాగరాయ గానసభలో, మళ్ళీ టెంపుల్స్ లో పాడుతూ ఉంటాము శివరాత్రికి. ఏ బ్రహ్మోత్సవాలైనా మా గ్రూప్ తరఫున అందరినీ తీసుకుని వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే, అంటే మొత్తానికి సంగీతం మామూలుగా ఈ పాటలు భక్తి పాటలే తప్ప జానపదంతో మీకు ఏమైనా అనుబంధం ఉందా? ఉందండి, చిన్నప్పటి నుంచి రేడియోలో పాటలు వస్తూ ఉంటే అవన్నీ చూసి పాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు మీరు పాటలు పాడాలని ఎప్పుడు అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి పాడుతున్నామండి, స్కూల్లో ఉన్నప్పటి నుండి పాడుతున్నాం. అంటే మీ అమ్మా నాన్న వాళ్ళు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా లేకపోతే మీరే వేరే వాళ్ళని చూసి? అమ్మ పాడేవాళ్ళు కానీ బయట ఎప్పుడు పాడలేదు. మంగళహారతి పాటలు మా ఇళ్లలో హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడేవాళ్ళు, ఇంట్లో సినిమా పాటలు తనకు తనే పాడుకుంటూ ఉండేవాళ్ళు. తనని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మీరు పాటలు పాడడం నేర్చుకున్నారు? నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, నా ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నాను. అంటే చిన్నప్పుడే సంగీతం ఏమన్నా నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. మీ గురువు గారు ఎవరు? వాణి మేడం అని. మరి మీరు ఒక గురువు గారి దగ్గర విద్యను అభ్యసించి ఈ రోజు ఒక గురువు గారి హోదాలో ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నారు, అలాంటి గురువు గారిని స్మరిస్తూ మొదటి పాటతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా అండి. మొదటగా సారంగ రాగంలో తలవరో గురువును అని పాడుకుందాము. తలవరో గురువును తలవంచి ఎప్పుడు, తలవరో గురువును తలవంచి ఎప్పుడు, తల వంటి బ్రతుకున నిజమును చూపించే, తలవరో గురువును తలవంచి ఎప్పుడు, తల వంటి బ్రతుకున నిజమును చూపించే, తలవరో గురువును తలపులలో అక్షర జ్యోతి తాననిపించే, తలపులలో అక్షర జ్యోతి తాననిపించే, అజ్ఞానపు చీకట్లను పారద్రోలును, తలపులలో అక్షర జ్యోతి తాననిపించే, అజ్ఞానపు చీకట్లను పారద్రోలును, విజ్ఞాన గగనమున పక్షి వలె విహరించి, విజ్ఞాన గగనమున పక్షి వలె విహరించి, శక్తిని మనకిచ్చును తన అనుభవ బలముతో, విజ్ఞాన గగనమున పక్షి వలె విహరించి, శక్తిని మనకిచ్చును తన అనుభవ బలముతో, తలవరో గురువును తలవంచి ఎప్పుడు, కల వంటి బ్రతుకున నిజమును చూపించే, తలవరో గురువును. గురువు గరిమ తెలుసుకో పరిహసించక నరుడా, గురువు గరిమ తెలుసుకో పరిహసించక నరుడా,
తెలుసుకో పరిహసించక నరుడా గురువు ఈ ప్రకృతిలో లీన మౌనులే గురువు నీకు వరము శ్రీనివాస పూజ్యుడు గురువు నీకు వరము శ్రీనివాస పూజ్యుడు గురువీచ్చు వరము అక్షయమది తెలుసుకో గురువు నీకు వరము శ్రీనివాస పూజ్యుడు గురువీచ్చు వరము అక్షయమది తెలుసుకో తలవరో గురువును తలవంచియపుడు కలవంటి బ్రతుకున నిజమును చూపించే తలవరో గురువును తలవంచియపుడు కలవంటి బ్రతుకున నిజమును చూపించే తలవరో గురువును మొట్టమొదటిసారిగా మన కార్యక్రమంలో మరి గురువు గారిని తలుచుకొని పాటను ప్రారంభించేశారు. అసలు సంగీతంలో ఎన్ని రకాలు ఉంటాయండి? ఎలాంటి సంగీతాలు ఉంటాయి? సంగీతంలో చాలా రకాలు ఉన్నాయండి. లలిత సంగీతం, జానపద సంగీతం, కర్ణాటక సంగీతం, ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి. అంటే ఎక్కువగా లలిత సంగీతం గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. అలాంటి లలిత సంగీతంలో ఉన్నటువంటి ఒక పాట మా ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తారు. తప్పకుండా. ఎవరమ్మా మీరెవరమ్మా, ఎవరమ్మా మీరెవరమ్మా, ఆ మావి చిగురాకు మనసార తినగానే, ఆ మావి చిగురాకు మనసార తినగానే, పులకించి మై మరచి కుహ కుహలాడేరమ్మా. ఎవరమ్మా మీరెవరమ్మా,
ఎవరమ్మా అనే సాంగ్ అంటే ఎవరెవరిని గురించి ఇది వచ్చింది సార్? ఇది ఒక ప్రకృతికి సంబంధించిన ఒక ప్రశ్న, అందులోనే మళ్ళీ జవాబు. ఆకులే పువ్వులై అలరారు లోకాన కోకిల గానాలు చేసే కోణంగి కొమ్మ అంటే ఈ పాట కవి ఉద్దేశించి ఎలా రాశారంటే, కొన్ని చెట్లు మనం రోడ్డు మీద చూస్తూ ఉంటే ఆకులే పువ్వుల్లా కనిపిస్తాయి, ఒక రెడ్ కలర్వి. యాక్చువల్గా అవి ఆకులు అనమాట, పువ్వులు కాదు. మనం చూడంగానే పువ్వులు అనుకుంటాం కదండి. కొన్ని కొన్ని అలాగా మనం నాలోన ఊరంచు ఆకుండా పేరంచు పిలవంగా, అంటే మనం కొండల దగ్గర మనం ఊ అని అరవంగానే మళ్ళీ మన రిఫ్లెక్షన్ మనకే వస్తుంది. అలాగా ఒక్కొక్క సిచ్యువేషన్ ఆయన చూసి ఉన్న ప్రతి ఒక్క దాన్ని మిళితం చేసుకొని కవి మాస్టర్జీ కవి రాశారు ఈ పాట. ఇప్పుడు మీరు పాడినటువంటి పాట లలిత సంగీతం కిందకి వస్తుంది. లలిత సంగీతం అండి. అంటే మీరు లలిత సంగీతంతో పాటు అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు కూడా పాడుంటారు కదా? పాడతామండి. అంటే ఒక్క అన్నమాచార్యుల కీర్తన. ఓకే, తప్పకుండా. వేదం బవ్వని వెదకడిని ఆ దేవుని కొని ఆడుడి, వేదం బవ్వని వెదకడిని ఆ దేవుని కొని ఆడుడి, వేదం బవ్వని వెదకడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ అంటే మన నేల సరిగ్గా లేదనుకోండి, నడిచే రోడ్డు ప్లెయిన్గా సాఫ్గా లేకపోతే మనం ఎట్లా పడిపోతూ ఉంటాం. శృతిలో ఈ శృతి నిలబడాలంటే ఇది బేస్ ఉండాలి, ఒక ఆధారం ఏదైనా ఉండాలి. అంటే సంగీతానికి వాయిద్యానికి అభినాభావ సంబంధం ఉందండి. తప్పకుండా ఉంది కదండి. ఇప్పటి వరకు ఎంతమంది, అంటే ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు?
ఎక్కువగా ఎలాంటి పాటలు అడుగుతూ ఉంటారు పిల్లలకైతే నేను వాళ్ళకి ఫౌండేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి సరళి స్వరాలు బేసిక్స్ నుంచి కర్ణాటక సంగీతం చెప్తాను తర్వాత వాళ్ళకి స్కూల్లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి కాంపిటీషన్స్కి వెళ్తాను అంటే వాళ్ళకి ఆ కాంపిటీషన్ సంబంధించిన సాంగ్స్ చెప్తూ ఉంటాను పెద్దవాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ పడేది ఏమైనా మంగళహారతి పాటలు సిచ్యువేషనల్గా వాళ్ళ ఇళ్లలో జరిగే ఏదైనా ఫంక్షన్స్కి సంబంధించిన పాటలు బయట టెంపుల్స్లో వాళ్ళు పాడుకోగలిగే పాటలు అడుగుతూ ఉంటారు అవి చెప్తూ ఉంటాను అంటే గుళ్ళల్లో కూడా మీరు పర్ఫార్మెన్స్లు ఇస్తారు ఎక్కువగా పాడుతూ ఉంటారు పాడతామండి అంటే భక్తి పాటలు ఎక్కువగా పాడతారు పాడతాం భక్తి పాటలు పాడతాం మా పల్లె పాట అనేది జానపదానికి సంబంధించింది ఈ రోజు మీ యొక్క సంగీత కళాకారులుగా మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం కానీ మీరు జానపదం పాటలు కూడా బాగా పాడతారని విన్నాం జానపద సంగీతం కూడా కర్ణాటక సంగీతంలో ఒక భాగమేనండి పూర్వము రచయితలు కూడా జానపదం మీద చాలా పాటలు అన్నమయ్య కూడా జానపద కీర్తనలు చాలా రాశారు ఓకే మా ప్రేక్షకుల కోసం మా పల్లె పాట ప్రేక్షకుల కోసం ఒక జానపద గేయం తప్పకుండా అండి ఈ జానపదంలో తో పాటుగా ప్రజల్లో అవగాహన కలిగించే మరొక పాట అరుణ అరుణ ధ్వజకిరణాలం అరుణ అరుణ ధ్వజకిరణాలం అరుణ అరుణ ధ్వజకిరణాలం అభ్యుదయానికి వారధులం ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషి ముని జనముల వారసులం ఉషోదయం మన హృదయ సుగంధం పంచడి పువ్వుల పుప్పొడులం అరుణ అరుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి వారధులం ఉషస్సు కోసం తపస్సు చేసే ఋషి ముని జనముల వారసులం ఉషోదయం మన హృదయ సుగంధం పంచడి పువ్వుల పుప్పొడులం అరుణ అరుణ ధ్వజ కిరణాలం అవునండి ఇది ఎక్కువగా ప్రజలు అవగాహన కల్పించేటువంటి పాట అవునండి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అవగాహన అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం మీ యొక్క ఉషా మ్యూజిక్ అండ్ కల్చరల్ అకాడమీ ఎక్కడ ఉందండి మీ యొక్క తార్నాకలో ఉందండి తార్నాకలో ఉంది అంటే ఒకవేళ మీ దగ్గరకు వచ్చి ఎవరైనా సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటే వారు ఎలా కాంటాక్ట్ కావాలి మిమ్మల్ని నా అకాడమీ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి తర్వాత బోర్డు అని పెట్టలేదు ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉన్నారు చాలా మంది మా ఏరియాలో చాలా మందికి తెలుసు నా గురించి వాళ్ళు ఒకళ్ళ ద్వారా కాంటాక్ట్స్ ఉంటాయి వస్తూ ఉంటారు అలాగే వస్తూ మిమ్మల్ని సంప్రదిస్తూ మరి పాటలను నేర్చుకుంటున్నారు అవునండి మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నారు అదే విధంగా సంగీతంలో కూడా ఎంతో ప్రావీణ్యాన్ని పొంది ఉన్నారు మరి అందరూ బాగుండాలి అని కోరుకునే మీరు అలాంటి పాటతో ఒకటి మా యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం తప్పకుండా అండి ఏదైనా
ప్రజల్లో మనము సందేశము తెలియజెప్పాలి అంటే మాట కన్నా పాట ద్వారా తొందరగా వెళ్తుంది వాళ్ళకి ఆ భావన తొందరగా వాళ్ళకి చేరుకుంటుంది అది పాట ద్వారా పాటకి ఉన్న బలం అలాంటిది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ అందులో నువ్వు ఉండాలి నీ నవ్వుల సిరి పండాలి నువ్వు పెంచిన మమతల పరిమళమంత జగతిని ముంచెత్తాలి అందరూ బాగుండాలి అందులో నేను కన్నులు కానని చోటు మోసం ద్వేషం ఈర్ష్య అసూయలు ఇలలో లేని చోటు కామం క్రోధం మదమాశ్చర్యం కన్నులు కానని చోటు మోసం ద్వేషం ఈర్ష్య అసూయలు ఇలలో లేని చోటు మనుష్య సమాజం ఒక్కటి ఉన్నా మేలే ఒక్కరి కోసం పది మంది ఎప్పుడు ఎక్కలు కట్టుకు చాచే మక్కువ కలిగిన మనుష్య సమాజం ఒక్కటి ఉన్నా మేలే ఒక్కటి రెండై నలు దిక్కులుగా చక్కగా విలసిల్లాలి అందరూ బాగుండాలి అందులో నేను మనుషుల బ్రతుకొక స్వర్గం స్వార్థం కన్నా త్యాగం మిన్నని మనసు నయించిత మేలే ఆ మేలెప్పుడు అందరూ పొందితే ఆనందాలకు హేలే అందరూ బాగుండాలి అందులో నేను అంటే మొత్తం అందరూ బాగుండాలి అందులో నేను కూడా బాగుండాలి అన్న ఒక ఉద్దేశంతో అంటే సమాజాన్ని గురించి అవును అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పాడినటువంటి పాట ఇది. అవునండి. ఓకే, ఈ రోజు మీరు మాపల్లె పాట కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాలాంటి ఎందరో కళాకారులకి ఒక స్టేజ్ కల్పించినటువంటి TR9 ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకి అన్ని రకాలుగా ప్రోత్సాహం కల్పిస్తున్న TR9 టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాపల్లె పాట కార్యక్రమంలో మరి మల్లాది ఉషారాణి గారు పాడినటువంటి పాటలను విన్నారు కదండి. ఆ పాటలు మీకు ఎంతగానో నచ్చాయని ఆశిస్తూ మీ TR9 టీవీ. జిల్లా యాదగిరిగుట్ట సమీపాన గల సైతాపూర్ గ్రామంలోని శ్రీ బోధానంద గోసేవ ఆశ్రమంలో
సకల దేవతలకు నెలవు అయిన గోమాతలకు సేవలు అందిస్తూ నిత్యం తరిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులతో ఆశ్రమంలోని గోమాతలకు ఆహార కొరత ఏర్పడింది. కావున సహృదయం కలిగిన దాతలు గోసేవ ఆశ్రమంలోని గోవులకు వరిగడ్డి దానా సమకూర్చగలరని కోరుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 బోధానందగిరి స్వామీజీ. గో సంరక్షణకై సహాయాన్ని అందిద్దాం, గోవులను రక్షిద్దాం.